అభివృద్ధి అని చెప్తున్నారు బీజేపీ తరపున. కానీ రాష్ట్రానికి అన్ని రకాలుగా బీజేపీ అన్యాయం చేస్తుంది. ఒకవైపు స్టీల్ ప్లాంట్ కానీ లేదంటే వివిధ రకాల కార్యక్రమాలు చూసుకుంటే బీజేపీ ఫాల్ డౌన్ అవుతుంది అన్న పరిస్థితుల్లో మీరు ఏ రకంగా అభివృద్ధి అని చెప్తున్నారు? గత 4 సంవత్సరాల నుంచి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు, బీజేపీతో తెలుగుదేశం విడిపోయిన తర్వాత జరిగినటువంటి ఒక 2 సంవత్సరాలను పరిగణలోకి తీసుకుంటే 2018 డిసెంబర్ నుంచి బీజేపీ మీద దాడి ప్రారంభమైంది. 2018 ఎన్నికలకు ముందు ఏదైతే బీజేపీ తెలుగుదేశం కలిసి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి భాషను మనం పరిగణలోకి తీసుకున్నాం. భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇప్పటివరకు ఒక బలమైన నాయకుడు అంటే నరేంద్ర మోడీ గారు. ఈ దేశంలో నేను 40 సంవత్సరాల్లో చాలామంది ప్రధానమంత్రులు చూశాను, నాకేం సందేహం లేదు. ఇంత నిజాయితీపరుడు, ఇంత దేశాన్ని ముందుకు తీసుకెళ్ళేటువంటి, ఇంత దూరదృష్టి కలిగిన నేత నేను ఇప్పటిదాకా చూడలేదని చెప్పాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు నాటి ముఖ్యమంత్రిగా, శాసనసభలో కానీ బయట కానీ. అదే చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికలకు వచ్చేలకు నరేంద్ర మోడీ గారిని లేదా ధర్మ పోరాట దీక్ష పేరుతో ఢిల్లీలో కానీ నేను ఇంత అవినీతిపరుణ్ణి, లేకపోతే ఒక రాక్షసుణ్ణి, లేకపోతే ఇతను ఒక టెర్రరిస్టు అంటే ఇంకా మనము సమాజంలో మాట్లాడగలిగినటువంటి పదాలను వారు మాట్లాడడం జరిగింది. అంటే అవకాశ రాజకీయాలు ఎట్లుంటాయనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయంలో భారతీయ జనతా పార్టీని వీళ్ళు లక్ష్యం చేస్తున్నటువంటి తీరు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ఒక సెక్షన్ మీడియా, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సహజంగా మేము సిద్ధాంతపరంగా వ్యతిరేకించేటువంటి కమ్యూనిస్టులు, వీళ్ళందరూ బీజేపీ ఎదుగుదలను ఓడ్చుకోలేక ఆంధ్రప్రదేశ్లో దాడి చేస్తున్నారు. ఒక సెక్షన్ మీడియా ప్రచారం చేస్తుంది. ఇది వాస్తవం కాదని నేను చెప్తున్నా. ఎందుకు వాస్తవం కాదంటే ఇదే ప్రచారం చేస్తున్న సందర్భంలో ప్రత్యేక హోదా అంశం కానీ, విశాఖ రైల్వే జోన్ అంశం కానీ, ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. విశాఖపట్నంలో ఉత్తరాంధ్రకు సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీలో బీజేపీ క్షేత్రస్థాయిలో 3 జిల్లాలో జరిగిన ఎన్నికల్లో విశాఖపట్నంలో మా పార్టీ అభ్యర్థిని మేము గెలిపించుకోగలిగినాం. కాబట్టి రాష్ట్ర ప్రజలు నమ్మడం లేదు. ఒక సెక్షన్ మీడియా, కొన్ని పార్టీలు బీజేపీ ఎదుగుదలను ఓడ్చుకోలేక చేస్తున్నటువంటి దుష్ప్రచారం, దాంట్లో వాళ్ళు కొంత సఫలీకృతమయ్యారు, కొంత వైఫల్యం కూడా చెందారనే విషయాన్ని గుర్తు చేస్తారు.